రాజ్యసభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వైసీపీకి ఎమ్మెల్యేల టెన్షన్ పట్టుకుంది. రాజ్యసభ ఎన్నికలపై అసమ్మతి ఎఫెక్ట్ పడి పార్టీ నిర్ణయించిన అభ్యర్థులు గెలవరేమో అన్న అనుమానంతో సేఫ్ జోన్లో ఉండడానికి నానా పాట్లు పడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ సీటు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన జగన్ మూడు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో హ్యాండ్ ఇస్తారన్న భయంతో అసెంబ్లీలో టీడీపీ బలం తగ్గించే పనిలో పడ్డారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే జరగనున్న రాజ్యసభ ఎన్నికలు వైసీపీకి కీలకంగా మారాయి. ప్రతిపక్షం తెలుగుదేశానికి అవకాశం లేకుండా చేసేందుకు వైఎస్ జగన్ వ్యూహం మొదలుపెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం టీడీపీ వశమవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న సీఎం జగన్ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి ఆ ఛాన్స్ దక్కకుండా చేయడానికి చక్రం తిప్పుతున్నారు. స్పీకర్ ద్వారా ప్రతిపక్షానికి ఝలక్కిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ హఠాత్తుగా ప్రతిపక్షానికి చెక్ పెట్టే నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికల వేళ తెలుగుదేశానికి అవకాశం లేకుండా చేసేందుకు స్పీకర్ చకచకా నిర్ణయాలు తీసుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా ఎప్పుడో 2021లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు విశాఖకు చెందిన గంటా శ్రీనివాసరావు. ఆ రాజీనామాని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం హఠాత్తుగా ఆమోదించారు. అంతేకాకుండా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిధరలకు నోటీసులు ఇచ్చారు. అటు వైసీపీ నుంచి టీడీపీ వైపు చూస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, జనసేన నుంచి వైసీపీలో చేరిన రాపాక వరప్రసాదులకు కూడా నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి దెబ్బేసిన తన పార్టీ నలుగురు ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేసిన వైసీపీ వారిపై చర్యలకు స్పీకర్కు ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడనున్న రాజ్యసభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే ఆ నిర్ణయం తీసుకుంది. దాంతో అలర్ట్ అయిన టీడీపీ తమ పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని జనసేనతో కలిసి స్పీకర్ తమ్మినేని సీతారాంకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుని ఇప్పుడు పరిగణలోకి తీసుకున్న స్పీకర్ మొత్తం 9 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా సంతృప్తికర సమాధానం ఇవ్వాలని కోరారు. లేకపోతే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. అందులో కొందరు 4 రోజుల సమయం అడిగినా స్పీకర్ మాత్రం వారం రోజులే వ్యవధిచ్చారు. ఏపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో రాజ్యసభకు ఎంపికైన వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీలో గెలిచి బీజేపీలో చేరిన సీఎం రమేష్, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2తో ముగియనుంది. ఈ మూడు రాజ్యసభ సీట్ల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో 3 సీట్లను చేజిక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అధికార వైసీపీ. ఒక్కో రాజ్యసభ ఎంపీ విజయానికి 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. అంటే 3 రాజ్యసభ స్థానాలకి 132 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీ గెలిచినప్పటికీ ప్రస్తుతం ఆ పార్టీకి 4 ఎమ్మెల్యేలు దూరమయ్యారు. వైసీపీ నుంచి గెలుపొందిన 4 టీడీపీకి సన్నిహితంగా ఉంటుండటంతో వైసీపీకి అనుకూలంగా ఓట్లు పడే అవకాశం లేదు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 147కు తగ్గింది. ఇక ఎన్నికల కసరత్తులో భాగంగా 28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ టికెట్ ఇవ్వలేదు. ఇప్పటికీ 4 జాబితాల్లో 58 అసెంబ్లీ స్థానాల ఇన్ఛార్జులనే వైసీపీ ప్రకటించింది. అందులో 28 మంది ఎమ్మెల్యేల సీట్లు గల్లంతయ్యాయి. మున్ముందు విడుదల చేసే జాబితాల్లో ఇంకెంతమందికి టికెట్ నిరాకరిస్తారో క్లారిటీ లేదు. టికెట్ దక్కని వారంతా సహజంగానే పార్టీపై అసంతృప్తితో ఉంటారు. అలాంటి వారు పార్టీని దెబ్బకొట్టడానికి రాజ్యసభ ఎన్నికల్ని వేదిక చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి వంటి టికెట్ దక్కని ఎమ్మెల్యేలు జగన్ని ఓపెన్ గానే టార్గెట్ చేస్తున్నారు. ఆ జాబితాలో ఇంకెంతమంది చేరతారో అన్న ఆందోళనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ తన మార్పులు చేర్పుల లెక్కలతో పార్టీ బలం తారుమారవుతుందేమో అన్న భయంతోనే జగన్ స్పీకర్తో గంటా రాజీనామాని ఆమోదింపజేయడంతో పాటు అనర్హత వేటు ఎపిసోడ్కి తెరలేపారంటున్నారు. వైసీపీలో అసమ్మతి, టీడీపీకి ఫేవర్గా మారే పరిస్థితి ఉండడం, ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో రాజ్యసభ ఎన్నికల్లో కూడా చంద్రబాబు మరోసారి చక్రం తిప్పుతారన్న ఆందోళనతోనే ఈ తతంగం కానిస్తున్నారని అంటున్నారు. 3 రాజ్యసభ స్థానాలకి 132 మంది ఎమ్మెల్యేల ఓట్లు తప్పనిసరి కావడంతో ఆ బలాన్ని కాపాడుకుంటూ టీడీపీకి ఛాన్స్ లేకుండా చేయడమే జగన్ టార్గెట్గా కనిపిస్తోంది. మరి చూడాలి వైసీపీ బాస్ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో.